అసెంబ్లీలో జానా వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వంపై ధీటుగా స్పందించాలని జానారెడ్డికి చెప్పినప్పటికీ అలా జరగటం లేదన్నారు. నయీం చర్చలో జీవన్ రెడ్డితో మాట్లాడించడాన్ని పాల్వాయి తప్పుపట్టారు. జానారెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పనితీరుపై హైకమాండ్కు నివేదిస్తానంటున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉందో, నాయకులు పార్టీ లైన్కు అనుగుణంగా వెళ్ళగలుగుతున్నారా, ప్రజా సమస్యలను ప్రస్తావించగలుగుతున్నారా, ధీటుగా ప్రభుత్వాన్ని ఎదుర్కోగలుగుతున్నారా లేదా అంశాల గురించి మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు జరిగిన 4 రోజుల అసెంబ్లీ సమస్యలో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూసుకుందాం. సార్, అసెంబ్లీ సమావేశాలను చూస్తున్నారా? అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ విషయంలో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. నాయకుడు సమర్థవంతంగా నాయకత్వం వహించాలని, గవర్నమెంట్ను తిరగదూడటంలో చాలా ప్రతిపక్ష వహించాలని, చాలా మంచి పాత్ర వహించాలని చెప్పి కాంగ్రెస్ సభ్యులంతా కూడా కోరారు. లీడర్షిప్ మీద వాళ్ళకి అసంతృప్తి ఉండే అది వ్యక్తం చేశారు. దాని తర్వాత ఎవ్రీబడి డిసైడెడ్ టు గో టుగెదర్, అలా జరిగింది. కానీ ఇదైతే నిన్న నయీం దాని విషయంలో లీడరే నేతృత్వం వహించి గవర్నమెంట్ పైన అటాక్ చేయవలసిన అవసరం ఉండే ఒక సభ్యుం ఒక ఉపాధ్యక్షునితో లేవనెత్తడం వల్ల ఆ ఇంపార్టెన్సే కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. జానారెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే తను మాట్లాడకుండా జీవన్ రెడ్డిని పెట్టారు అనుకో సార్? నేను అన్నా నేను, కానీ స్ట్రాటజిక్గా ఆయనను పెట్టండి అని అనుకుంటున్నాను. నేను ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను మాట్లాడాలనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఆ విధంగా కాకుండా చర్చ వితౌట్ జానారెడ్డి గారు మాట్లాడుకుంటే ఎందుకు కావటం ఏదైతుందో అది మాత్రం దురదృష్టకరం. మన పార్టీ వాళ్ళు పట్టుబట్టి ఇంకొక రోజు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగుందని అనిపిస్తా ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుందా బాగలేదా అనే దాని చర్చ కంటే కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలి. గవర్నమెంట్ను ఎండగట్టేదానికి మంచి సమస్యలు కూడా తీసుకోవాలి. అందరూ కలిసి ప్రతిరోజు మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గతంలో మీరు ఒక స్టేట్మెంట్ చేశారు జానారెడ్డి కోవర్ట్ లాగా, ఇప్పుడు కట్టుబడి ఉన్నారు ఆ మాటకి? ఆయన మార్పు వచ్చిందా చెప్తున్నాడు. అన్నాను నేను అన్నాను, ఇప్పుడు దాన్ని పట్టుబడి ఉన్నా లేదా అన్నది దాని అప్రస్తుతం. పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చింది ఆయన పరిస్థితుల్లో కానీ మీ పరిస్థితుల్లో కానీ? ఈయన పరిస్థితుల్లో మార్పు వచ్చినా మార్పు రాకుండా కూడా జానారెడ్డి గారు తప్పకుండా ప్రతిపక్ష పాత్ర వహించి గవర్నమెంట్ను ఎండగట్టడానికి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫు ఏది యుద్ధం చేస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు ఇలా ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కూడా హైకమాండ్ కంప్లైంట్ చేశారు, ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు కానీ ఈ వ్యవహారం గురించి కూడా మళ్ళీ చెప్తారా? తప్పకుండా అండి, అసెంబ్లీ సమావేశాలు అవుతున్న తీరును జరగవలసిన తీరు గురించి తప్పకుండా హైకమాండ్తో మాట్లాడతాను. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సరే, అసెంబ్లీ జరుగుతున్న తీరు పది అసంతృప్తిగా ఉంది, జానారెడ్డి లీడ్ తీసుకోవాలి, లీడ్ తీసుకొని అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఎండకట్టాల్సి ఉంది, కానీ అలా చేయలేకపోతున్నారన్న అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు.